అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది తనతో లెవెన్ ఇయర్స్ రిలేషన్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే మోసం చేశాడంటూ లావణ్య నార్ంగి పోలీసులకు ఫిర్యాదు చేసింది దాని మీద ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ అయ్యింది అయితే తనను అరెస్ట్ చేయవద్దంటూ రాజ్ తరుణ్ యాంటిస్పేటరీ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అయ్యారు అయితే ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని చెప్పి పీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అయితే ఇప్పుడు కొత్తగా లావణ్య కేసు ఇంకో మలుపు తిరిగింది ఆమె ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిందని డ్రగ్స్ కేసులో తీసుకోవడమే డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తను ఒక డ్రగ్స్ పెడ్లర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తుందంటూ ఆర్ శేఖర్ భాష కొత్తగా ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం లావణ్య నాతో పాటు మా స్టూడియోలో రెడీగా ఉంది ఆమెతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం హలో లావణ్య హలో ఎలా ఉన్నారు ఓకే నిన్నటి కొత్తగా ఎందుకు డ్రగ్స్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు శేఖర్ బాషా ఎందుకు వస్తున్నారు మీ ఎపిసోడ్ లోకి ఇప్పుడు నేను ఎవరినో చంపేశానో కొట్లాటానో దీనికంటే డ్రగ్స్ అన్నది చాలా ఈజీగా వాళ్ళు వేయొచ్చు అని చూస్తున్నారండి అంటే నన్ను ప్రిజన్ కి పంపించాలి మళ్ళీ ఆమె లైఫ్ లో జైలు పోలీస్ అన్నది జరగాలి ఈసారి లోపలికి వెళ్తే బయటికి రానివ్వద్దు అది ఇంకా ఈజీ అని వాళ్ళు చేస్తున్న థింగ్ అండి అండ్ ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నారో అవన్నీ నిజం జరుగుతున్నాయి అవన్నీ అయితే అసలు ఎందుకు మీరు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యారు జైలు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఫార్టీ డేస్ జైల్లో ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా అవునండి అదే నా బాధ నన్ను పంపించారు బలవంతంగా మరి ఇంట్లో ఉన్నాడు మగాడు అతను సంపాదిస్తున్నాడు దానిపైనే ఉన్నాను నేను రోడ్డు పైన నేను లేని పక్షాన చెప్పులు దుడుచుకుంటూ ఆయన పని చేసుకుంటూ బతుకుతాను గానీ అలా డ్రగ్స్ అమ్ముకొని లేదా ఒళ్ళు అమ్ముకునేవి రెండు ఒకటే కేటగిరీకి వస్తాయి ఇప్పుడు అయితే నేను అలాంటి పని చేయలేదు ఫ్యూచర్ లో కూడా ఎప్పటికీ చేయను రాస్తారు మీరు ఒకే ఇంట్లో ఉండగా ఈ డ్రగ్స్ కేసు అయిందా అవునండి నేను నేను వరలక్ష్మి దాంట్లో నేను ఏ లెవెన్ అని ఉండిందండి నన్ను రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ పోలీసులు అన్న మాటలు కూడా నా దగ్గర ఫుల్ రికార్డింగ్ అంతా ఉంది మీరు ఏ వరలక్ష్మి టిఫిన్స్ కేసులో ఏ లెవెన్ ఉన్నారు అప్స్కాండింగ్ ఉన్నారు మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళాలి అని నాకు వాళ్ళ పోలీసులని కూడా తెలియదు ఎందుకంటే ఆ వీడియో మీరు చూసినట్టయితే కూడా యూనిఫామ్ ఉండదు సివిల్ డ్రెస్ లో ఉంటారు నా లగేజ్ తీసుకుని కార్ లో ఎక్కిచ్చేస్తున్నారు నా లగేజ్ తీసుకుంటే నేను ఒప్పుకోను అన్నాను నాకు అప్పటికే వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి ఈ మాల్వీ కూడా జైలుకి పంపిస్తాను అని చెప్పి వార్నింగ్స్ ఇస్తుంది ఎందుకో డిఫరెంట్ గా కొడుతుంది మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేదా కాగండి నేను వస్తాను కి అని అన్నాను మరి అలా నన్ను మొకిలా స్టేషన్ అండి జరిగింది కేసు మొకిలా తీసుకెళ్లాల్సిన వాళ్ళు నార్సింగి స్టేషన్ కి తీసుకెళ్లారు వన్ అండ్ హాఫ్ డే నన్ను అక్కడే ఉంచారు వన్ అండ్ హాఫ్ డే తర్వాత దీంట్లో నన్ను ఏ గా రాసి ప్రిజెంట్ కి పంపించారు మరి రాస్తారు తలుచుకుంటే కేసు అయ్యా కేసేం కాదండి నిజంగా నా దగ్గర ఫోర్ గ్రామ్స్ అన్నది దొరికినా ఎంతమంది దొరికి డబ్బులు ఇచ్చి వదిలించుకోరండి అలా నిజంగా ఒకటి నాకు ప్రాబ్లం వచ్చినా రాస్తారు సహాయం చేసే పరిస్థితిలో ఉన్న మనిషే చేయలేదు మరి ఉన్నాయా లేదా అని కూడా ఏమీ తెలుసుకోకుండా స్ట్రెయిట్ గా నన్ను పంపించేశారు నాకు లోపల ఉన్నప్పుడు కూడా తెలియలేదు రాస్తారు చెయ్యి అంతా ఉందని బయటికి ఎప్పుడు వెళ్ళిపోతానా అని ప్రతి నిమిషం ప్రతి రోజు వెయిట్ చేస్తూ కూర్చున్నాను నేను బయటికి వచ్చాక చూస్తే రాస్తారు ఇంట్లో లేడు ఆ వచ్చే టూ డేస్ ముందు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి మాట మాట్లాడితే డ్రగ్స్ కేస్ అనేది తీస్తాడు పదకొండేళ్ళ నుంచి ఉన్నాను నేను ఒక మాట కూడా చెప్పలేదు ఒక క్లోజర్ అన్నది లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ అని అసలు అంటే ఒక ఆడదానికి ఎన్ని ఎన్ని పడకూడదు అన్ని పడుతున్నాను అసలు అడ్డమైన మాట్లాడాల్సి వస్తుంది అది అసలు ఇంకా ఎందుకు బతికి అని అనిపిస్తుంది నాకు మళ్ళీ అలాంటి నన్ను వాళ్ళ పేరెంట్స్ కి థ్రెట్ అని కేసు పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకేం చేయాలనుకుంటున్నారు చైన అంటే అతను హీరో అని చేస్తున్నాడు కనెక్షన్స్ ఉంటాయి అనే చేస్తున్నారంటే నేనైతే ఒప్పుకోను అసలు తగ్గేదే లేదండి నా క్యారెక్టర్ వరకు మీద వరకు వచ్చాయి పెడ్లర్ అని అంటున్నారు అంటే నేను కన్జ్యూమర్ అని అన్నా నాకు నేను బ్యాడ్ చేసుకున్నట్టు పెడ్లర్ అంటే ప్రపంచాన్ని అందరినీ బ్యాడ్ చేస్తున్నానని ఇంకెవరో ఇప్పుడు మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి చేస్తున్నానని ఏంటండి సెక్స్ వీడియోలు చేయడం అంటే ఎంత చెండాలంగా పొట్టు అంత చెండాలంగా చేస్తున్నారు మరి అంత చెండాలమైన అమ్మాయితో రాస్తూ పదకొండేళ్ళు ఉంటాడా నాకు అర్థం కాదు ఈ రోజు దాకా నేను బయటికి రాలేదండి నాకు పోనీ ఫేమ్ కోసం డబ్బుల కోసం చేసుకునే మనిషిని కూడా కాదు నేను మీరు జైల్లో ఉన్నప్పుడు రాజధాను వచ్చి ఎప్పుడైనా కలిసేదా లేదు పోనీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కలిసి ఉండడం ఒకే ఇంట్లో అలాంటిది నేను వచ్చేసి టూ డేస్ ముందు వెళ్ళిపోయాడు అతను మొన్న మార్చ్ పదిహేనో తారీఖు ఇప్పుడు ఫోర్త్ మంత్ అవుతుంది బయట ఉండబట్టి అయితే మార్చ్ పదిహేను తర్వాత ఇప్పుడు మూడు నాలుగు నెలలు గ్యాప్ వచ్చింది కదా ఎందుకు ఇప్పుడు మీరు కొత్తగా కేసు ఫైల్ చేశారు అతని మీద ఇది మొత్తం జరుగు జరగబట్టి వన్ మంత్ అవుతుందండి నాకు అతను ఏమన్నాడంటే డ్రగ్స్ కేసు అయింది కదా సో మీడియా అంత నా పైన ఇలా చేస్తుంది నేను ఒక టూ మంత్ ఉంటాను అంత సర్దు మార్గం గాక వస్తాను అన్నాడు ఆ టూ మంత్స్ లో కూడా ఇప్పుడు రాజ్ ఫోన్ నా దగ్గర ఉంది జీమెయిల్స్ అన్ని కనెక్టెడ్ ఉంటాయి సింక్ తన అఫేర్స్ గానీ ఏమన్నా ముందు నేను అంత సీరియస్ తీసుకోను ఎందుకంటే ఇంకా ఉన్నదే గ్లామర్ ఇండస్ట్రీ కదా అని టూ మంత్స్ నేను సెపరేట్ ఉంటానన్న మనిషి సెపరేట్ ఉండాలి కదండి అది ఉండకుండా ముంబై చెన్నై పాండిచ్చేరి అని అంతా తిరుగుతున్నాడు మల్హోత్రతో ఉంటున్నాడు సో అది వన్ ఇయర్ నుంచి మనకు జరుగుతున్న ఒక గొడవ నన్ను వదిలించుకోవాలనుకుంటున్న ప్లాన్ అంతా నాకు మళ్ళీ మొత్తం రీకలెక్ట్ చేసుకుని ఉంటే ఓకే రాజ్ చెయ్యే ఉంది ఇందులో వాళ్ళిద్దరు సీరియస్ రిలేషన్షిప్ తీసుకుందాం అనుకుంటున్నారు అన్నది నాకు అర్థమైంది మీరు ఒక రికార్డింగ్ బయటకు వచ్చింది వినుంటారు నేను దాంట్లో తిడుతున్నాను రాజ్ ని ఆ త్రీ డేస్ వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నన్ను చాలా గలీజ్ పాట పాడాడండి దాంట్లో సంబోధిస్తూ ఉంటుంది ఆ పాట నలుగురు మగాళ్ళ ముందు పాట పాడారు అని కూడా మొత్తం రికార్డింగ్ లో అంటూ ఉంటాను మరి అది ఎవరికి కనిపించదు నేను వాళ్ళ మమ్మీని తిట్టానని ఒకటే కనిపిస్తుంది నన్ను తిట్టినప్పుడే నేను వాళ్ళ మమ్మీని తిట్టానండి నన్ను వదిలించుకోవాలనుకున్నది ప్లాన్ అండ్ అందులో నాకు పిచ్చి అని చిత్రీకరించాలి అన్నది వాళ్ళ మెయిన్ అంశం రాజ్ తరుణ్ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి మాలవీ వాళ్ళ ఫాదర్ ని కలిశాడు కలిసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అన్నప్పుడు లావణ్య ఉందని తెలుసు వాళ్ళకి కాకపోతే అమ్మాయికి మెంటల్ మెంటల్ గా ఏమంటారు ప్రాబ్లం ఉంది అమ్మాయికి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అమ్మాయి రేపో మాపో ఎరగడలో జాయిన్ చేపిస్తాము అంటే ఓకే అమ్మాయి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకోండి అని వాళ్ళ డాడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంట పాపం రాజధాని చాలా గొప్ప వ్యక్తి జైలుకి పంపడం వద్దులే పిచ్చి ఆసుపత్రికి పంపిద్దాం అనుకున్నారు బట్ అది జరగని పక్షంలో మరి నన్ను జైలుకి పంపించారు మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది మీది నర్సింగ్ పోలీసులకి ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు కేసు ఇప్పుడు హైకోర్టు ఏదో తీసుకుంటున్నాడు అంట కదండి మరి అంటే బెయిల్ అని వేస్తున్నారు నేను నేను ఫైట్ చేస్తాను ఓకే నా నా మనిషి అని అనుకున్నాను ఎన్ని రోజులు ఇప్పుడు నాకు ఇంకా అలాంటి వ్యక్తి ఇంత చేసిన తర్వాత ఇంత మాటలు అన్నాక నాకు ఇంకా వద్దు నేను మహా అయితే ఫోటో అంటే బతుకున్నాడని చచ్చిపోయిన ఒకటే నాకు ఫోటో దండేసుకొని నేను ఉండమోసాననే బతుకుతాను నాకైతే వద్దు ఇంకా మనిషి అతను వచ్చి నా కాళ్ళ మీద పడి నేను తప్పు చేశానన్నా వద్దు ఇంకా మేబీ నాకు మనసులో ఉంటాడేమో కానీ అసలు వద్దు నేను తప్పు చేశాను మా పేరెంట్స్ కూడా కాదనుకొని వచ్చి తప్పు చేశాను నేను మనిషిని నమ్మి కోపం ఒకటే కనిపిస్తుంది కానీ నేను పెయిన్ ఇది ఎవరికి కూడా కనిపించట్లేదు మేబీ మీరు ఉమ్మన్ అని నాకు వచ్చేస్తుంది ఏమో నాకు తెలియదు కానీ మగవాళ్ళ మాటలకి అంత వాళ్ళ ఎనర్జీకి ఎస్పెషల్లీ శేఖర్ భాషాది నికోలేకపోతున్నాను అండి ఏమైనా ఉంటే రాజు వచ్చి మాట్లాడాలి అసలు చాలా తప్పు అసలు ఒక ఏ ఆడదానికి పిల్లలు పుట్టకుండా ఉంటారండి ఆ ఆడదానికి ఇచ్చిన వరమే దేవుడు దేవుడు పిల్లల్ని కనడం అన్నది అలాంటిది పట్టుకుని దానికి పిల్లలు పుట్టరు అని మాట్లాడుతున్నాడు వాడు ఎవరు నాతో సంసారం చేశాడా నన్ను చూసిన డాక్టర్ అతను నా గురించి మాట్లాడడానికి అంటే ఏ మాట పడితే ఆ మాట అనేయాలి ఫస్ట్ నిందేసేయాలి ఫస్ట్ దాని గురించి డిస్కషన్ పెట్టేయాలి అసలు ఎవరి శేఖర్ భాష ఈ ఆర్జే ఎందుకు వచ్చారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అండి అతనికి అతనికి కావాలి 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 డబ్బులు స్టేజ్ మీద అదే అందుకే అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత ఇంటి లేకపోతే నిన్న తిరగబడరా స్వామి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో అంటే మా దగ్గర కూడా ఉంది ఆ ఫుటేజ్ ప్రత్యేకంగా స్టేజ్ మీదకి పిలిచి అది సినిమా ప్రమోషన్ కోసం జరుగుతున్నది అలాంటిది శేఖర్ భాషాని స్టేజ్ మీదకి పిలిచి హగ్ చేసుకుని నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు నీకు రుణపడి ఉంటాను అని ఇంత పెద్ద డైలాగ్స్ రాస్తారు అని చెప్పారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఏమై ఉంటుంది అనుకుంటున్నారు వదిలించుకోవాలనుకుంటున్న అతని ప్లాన్ శేఖర్ భాష అమలు పరుస్తున్నాడు కదండి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు ఎవరు ఈ ప్రీతి ఎందుకు కొత్తగా ఆడియో రికార్డ్స్ అనేవి బయటకొచ్చాయి సో ఈ ప్రీతి అనే అమ్మాయి నా లైఫ్ లో ముందు లేదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగో ఉదయ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు నా గర్ల్ ఫ్రెండ్ అన్ని పరిచయం చేశాడు ఉదయ్ తో పాటు ఒకసారి వచ్చింది అమ్మాయి రెండోసారి అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు అక్క ఉదయ్ నా అబ్బాయి నాకు అబర్షన్ చేపించాడు నేను చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాను కెన్ ఐ కమ్ టు యూ అక్క ఎలాంగ్ విత్ మై ఫ్రెండ్ అనేది ఆ ఫ్రెండ్ పేరు కూడా అక్షయ్ నా దగ్గర ఫోటోస్ తో సహా అన్ని ఉన్నాయి ఏ టైంకి ఎందుకు వచ్చారు అన్నది కూడా ఆ వచ్చిన అమ్మాయి వచ్చినప్పుడు మస్తాన్ కూడా మా ఇంట్లో ఆ రోజు ఉన్నాడు మస్తాన్ కూడా అదే రోజు ప్రీతి పరిచయం ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి చేసిన ప్రతిదీ ఏదైతే ఉందో ఫ్యాబ్రికేటెడ్ అండి మస్తాన్ కేసులో నేను తప్పుడు కేసు పెట్టాను అని ప్రూవ్ చేయడానికి మాత్రమే జరుగుతున్న ఒక ఫైటింగ్ లో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఆ ప్రీతి మాట్లాడినవి కూడా అన్ని అది ఆ అమ్మాయికి కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు ఆ ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉంది మరి నిజంగా ఫేక్ అకౌంట్ నుంచి నిజంగా ఫొటోస్ వచ్చాయో లేదా నా మీదకి రావడానికి ఒక వంక పెట్టుకొని చేస్తున్నారో నాకు తెలియదు ఆమెకి ఏదైనా ఫేక్ అకౌంట్ నుంచి రాత్రి మెసేజ్లు వచ్చాయంట నువ్వే చేసావు అక్క అని చెప్పి నా మీదకి వస్తున్నాను అని వస్తున్నా